దుర్గేష్ గారు మాట్లాడతారు. తెలుగు చలనచిత్ర రంగంలో ధృవతారగా వెలుగొందుతూ యావధాంధ్ర ప్రేక్షక జన హృదయాల మీద చెరగని ముద్ర వేసి ఒకానొక సమయంలో బిగ్గర్ దాన్ బచ్చన్ అనేటువంటి పేరు సంపాదించుకుని ఈ మధ్యకాలంలో దాదాపుగా 9 సంవత్సరాల గ్యాప్ తర్వాత 62 సంవత్సరాల వయసులో తిరిగి మన వినాయక్ గారి డైరెక్షన్లో ఖైదీ నెంబర్ 150 అని వస్తే ఈ రాష్ట్రంలో అత్యద్భుతమైనటువంటి కలెక్షన్లు సాధించినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు ఒక పక్కన, మరో పక్కన హిట్టుతోనూ ఫ్లాపుతోనూ సంబంధం లేకుండా ఈ రాష్ట్రంలో తెలుగు సినిమా ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయి అయినటువంటి స్థానాలు పొందినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, మరో పక్కన ఈ ఇద్దరు మావయ్యల ముద్దుల మేనలుడు సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ గారి యొక్క సినిమా ఇంటెలిజెంట్ సుప్రసిద్ధ నిర్మాత సి కళ్యాణ్ గారు అన్నిటికంటే మించి ఎంత ఎత్తుకు ఎదిగినప్పటికీ కూడా మూలాలు మర్చిపోకుండా ఎల్ల వేళలా కూడా తన పుట్టిన ఊరు తన పుట్టిన ప్రాంతం యొక్క భౌగోళిక గురించి నిరంతర నిర్వీర్యమ కృషి చేసేటువంటి అద్భుత దర్శకుడు మనవతావాది వి వినాయక్ గారు దర్శకత్వంలో ఇంటెలిజెంట్ అనేటువంటి సినిమా వస్తుంటే మాకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఏంటంటే ఇక్కడ పాటను ఆవిష్కరించినప్పుడు మేము చూసి పాట ఆనాడు ఆంధ్ర ప్రేక్షకుల్ని ఉర్రుదొలిగినటువంటి చిరంజీవి గారి పాటను చూసేటువంటి అవకాశం మాకు లభించింది. అత్యద్భుతంగా నృత్యం చేసినటువంటి మన సాయిధరమ్ తేజ్ గారికి, అదేవిధంగా లావణ్య త్రిపాఠి గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఒక విషయం చెప్పాలి. ఇదే ప్రాంతంలో ఇదే ప్రభుత్వ కళాశాలలో ఆంధ్రదేశంలో మొట్టమొదటి ప్రభుత్వ కళాశాల ఇది. ఈ కళాశాల గ్రౌండ్స్ లోనే ఇవాళ మెగాస్టార్ గా ఎదిగినటువంటి చిరంజీవి గారి మొట్టమొదటి సినిమా పునాది రాళ్ళు షూటింగ్ ఇక్కడ జరిగినటువంటి మాటని మనం చేస్తున్నా. ఆయన ఏ స్థాయికి వెళ్ళాడో మనం అందరికీ తెలుసు. అలాగే ఇవాళ వారి ముద్దుల మేనలుడైనటువంటి మన సాయిధరమ్ తేజ్ గారి యొక్క సినిమా తాలూకు ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఈ రాజమండ్రి చరిత్రాత్మక ఆర్ట్స్ కళాశాలలో తిరగటం ఖచ్చితంగా ఆయన మెగాస్టార్ గా రేంజ్ ఎదుగుతాడు అనేటువంటి నమ్మకాన్ని కలిగిస్తుంది అనేటువంటి మాటని మరొక్కసారి మనం చేసుకుంటూ ఇవాళ వీరి కుటుంబం నుంచి వచ్చినటువంటి చిరంజీవి గారి యొక్క రక్త సంబంధికులు రామ్ చరణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, ముగ్గురికి తేజ్ ఉంది. తేజ్ అంటే ఏంటంటే మేనమామల యొక్క తేజాన్ని, చిరంజీవి గారి తేజాన్ని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి తేజాన్ని, ఈ తేజాన్ని మనందరికీ చూపించడానికే వీరికి తేజ్ అనేటువంటి పేరుందనేటువంటి మాటని మరొక్కసారి మనవి చేసుకుంటూ మా అందరికీ ఆప్తులైనటువంటి వివి వినాయక్ గారు ఇక్కడ చక్కగా రాజమండ్రిలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది ఈ ప్రాంత వాసులందరికీ, చరిత్రాత్మక రాజమహేంద్ర వాసులందరికీ కాకుండా ఈ జిల్లా వాసులందరికీ కూడా ఆనందదాయకమైనటువంటి మాటని మరొక్కసారి మనవి చేసుకుంటూ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని సాయిధరమ్ తేజ్ గారి కెరీర్ లోనే అత్యద్భుతమైనటువంటి కలెక్షన్లు సాధించే సినిమా కావాలని మన అందరి తరపున కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. దుర్గేష్ గారు, మీ గొంతుకల్లో కూడా ఒక దుర్గమ్మ కూర్చుందండో, వాట్ ఎ పవర్ఫుల్ వాయిస్ అండి, అండ్ చాలా ఇంటెలిజెంట్ గా మాట్లాడారండి. మీరు కూడా ఇంటెలిజెంటే. సూపర్బ్, సూపర్బ్.